ఎన్డీఎన్ వారాహి మీద ఎన్నికల శంఖారావం పూరించినట్టే ఉన్నాడు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు వారాహి మీద ప్రచార కార్యక్రమంలో పకడ్బందీగా ప్లానింగ్ చేసుకున్నాడు. గతంలో కారు లేదా చిన్న వ్యాను ఎక్కినప్పుడు ఫ్యాన్స్ పిచ్చెక్కినట్టు తీసుకురావడం ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండడంతో ఇప్పుడు వారాహి వాహన ఆలోచన చేశారు. పవన్ కళ్యాణ్ భద్రత కంటే వారాహి వాహనానికి భద్రత ఎక్కువగా ఉంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు సభ జరిగే నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో వారాహి కోసం ఒక సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్కిల్ మధ్యలోనే వారాహి నిలుస్తుంది. సర్కిల్ చుట్టూ పోలీసులు కాకుండా 80 మంది పవన్ కళ్యాణ్ సొంత సెక్యూరిటీ కాపలాగా ఉంటుంది. వారాహి సర్కిల్లోకి పోయే ముందు అనుమతి ఉన్న కొద్ది మంది తప్ప ఇంకెవ్వరినీ లోపలకు అనుమతించరు. ఇది కాక వారాహి బాడీ చుట్టూ 12 మంది స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళు వారాహి చుట్టూ ఉండే బంపర్పై నిలబడి ఉంటారు. ఇప్పుడు వారాహికి ఉన్న స్పెషల్ సెక్యూరిటీ దృష్ట్యా పవన్ కళ్యాణ్ సభలు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి.